హావ్ ఇయర్స్ మంచు ఫ్యామిలీ అనగానే అటు మంచు మోహన్ బాబు గురించి కావచ్చు మంచు విష్ణు గురించి కావచ్చు అదేవిధంగా మంచు లక్ష్మీ ప్రసన్న గురించి కావచ్చు చాలామంది వెటకరంగా చాలా పోస్టులు పెడతా ఉంటారు కొంతమంది జస్ట్ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు హ్యూమర్ వేలో అయితే ఇప్పుడు ఈ అంశం ఏదైతే నేను చెప్పబోతున్నానో ఇది వెటకారం చేసేది కాదు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే మొన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి సంతాపం తెలియజేశారు కడచూపు ఆయన చూసుకోవటం జరిగింది అండ్ సీదర్వేన సీతారామ శాస్త్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా అంతా షేర్ చేసుకున్నారు అయితే ఇండస్ట్రీలో ఎక్కడ ఏ ఇది జరిగినా సరే మేము ఉన్నామంటూ ముందుకు వచ్చే మంచు ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు కనపడలేదు ఏంటి అని చెప్పేసి అంటే ఈరోజు మోహన్ బాబు దాని గురించి చెప్పాడు అయ్యా నా తమ్ముడు చనిపోయి కొద్ది రోజులు అవుతుంది మేము ఇంకా విషాదంలోనే ఉన్నాం ఇంత విషాదంలో ఉండి ఇంకా కార్యక్రమాలు ఏవైతే జరగాల్సినవి ఉన్నాయో ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి అవన్నీ అవ్వకుండానే మేము ఇలా వేరే వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే అది మంచిది కాదు అలా వెళ్ళటం మంచిది కాదు తెలిసి తెలియకుండానే ఏదైనా సరే చెడు జరిగే అవకాశం అనేది ఉంది మరల మరో విషాదం జరిగే అవకాశం అనేది ఉంటుంది అలా జరగకూడదని చెప్పేసి నా బిడ్డలను ఆపాను నేను రాలేదు తప్ప వేరేదైతే కాదయ్యా సిరివేన సీతారామ శాస్త్రి గారు ఒక గొప్ప రచయిత అని చెప్పేసి ఆయన గురించి గొప్పగా చెప్తూనే ఆల్రెడీ మన ఇంట్లో ఎవరన్నా చనిపోయి మనం ఆ విషాదంలో ఉని మునిగి ఉన్నప్పుడు వేరే వాళ్ళు చనిపోయితే అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి మరి శాస్త్రాల్లో చెప్పారో సైకిజికల్గా ఎవరైనా చెప్పున్నారో లేదు అన్నప్పుడు అలా కొంతమంది వెళ్ళి ఇబ్బంది పడే సందర్భాలు మోహన్ బాబు చూసేటో తెలియదు కానీ అందుకే మేము వెళ్ళలేదు తప్ప వేరేది కాదని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన్నాడు మీరు చెప్పండి మీ ఇళ్లల్లో ఎవరైనా కానీ ఇలా పెద్దవాళ్ళు చెప్పున్నారా మన ఇంట్లో ఆల్రెడీ ఎవరైనా చనిపోయి మనం ఇంకా దినం జరపకుండా ఆ విషాద రోజుల్లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నట్టయితే మరలా వేరే ఇంట్లో ఎవరైనా కనుక చనిపోతే అక్కడికి వెళ్ళకూడదురా దానివల్ల లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసి మీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారా అలా చెప్పకపోతే లైక్ అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అలా ఇబ్బందులు పడ్డారా ఏంటి అనేది చెప్పండి నేను సైన్స్ వెళ్ళిన ఆలోచిస్తూ ఉన్నా ఆల్రెడీ మనం బాధలో ఉన్నాం మరలా ఇంకో బాధ అది కూడా చావు ఇక్కడ అక్కడ కూడా అటువంటి చావే అంటే మనుషులు ఇక్కడ లేరు అక్కడ లేరు రెండు చోట్లకి వెళ్ళినప్పుడు మనకి తెలిసి తెలియకుండా మన బ్రెయిన్ ఏమన్నా నెగిటివ్ వేలో ఆలోచించిద్దా అది ఇక్కడ మోహన్ బాబు అన్నది మనకి అర్థమయ్యేలాగా చెప్పాడా కింద కామెడప్పుడు ఖచ్చితంగా మీరు తెలియచేయండి